ఎంగిలి దోషం అనేది ఉందా? నిజంగా ఎంగిలి మెతుకులు, ఎంగిలి అన్నం, ఎంగిలి పదార్థాలు ఇవన్నీ తినకూడదా? దీనివల్లే అంటురోగాలు వస్తాయా? డాక్టర్లేమంటున్నారు? అసలు మన సంస్కృతి సంప్రదాయాలు మనకే నేర్పిస్తున్నాయి. ఇలాంటి కరోనా లాంటి విషపు వైరస్లు పెరగటానికి ఈ ఎంగిలి కూడా కారణమా? ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం. ఇది అంటకుండా జాగ్రత్త పడటం కూడా. అంటే ప్రధానంగా ఇతరులు తినగా మిగిలింది లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గర నుంచి తీసుకొని తినటం అనేది ఎంగిలి అంటారు. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినటం మహాపాపం అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఎంగిలి తినటం చాలా ప్రమాదకరం. ఒకరి ఎంగిలి మరొకరు తినటం, తాగటం వల్ల సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిపి తినటం, ఒకే సీసాలోని నీటిని నలుగురైదురు ఒకరి తర్వాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. అంతెందుకండి, స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి 5 నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది అంటున్నారు పెద్దలు. అంటే స్వంత ఎంగిలి కూడా మనకు కొద్దిసేపు అయిన తర్వాత పనికిరాదు అని అర్థం. పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే అది కనీస మర్యాద. పొరపాటున కూడా పెద్దలు గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు. పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనం చేసేటప్పుడు హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకుముందు నేను ఎంగిలి తినటం వలన ఏదైనా పాపం వచ్చి ఉంటే అది శమించుగాక అని ప్రాయచితం చేయిస్తారు. ఇక ముందు తినను అని కూడా అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. ఇక 5 వేళ్లతో నోటిలో నమలటానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే మనం స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకొని అది నమలలేక తిరిగి కంచంలో పెట్టడం దోషమని కూడా శాస్త్రం చెప్తోంది. పూర్వం మన ఇళ్లలో ఎవరి కంచాలు చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు వారికి వేరే పాత్రలో ఇచ్చేవారు. 50 ఏళ్ల క్రితం అయితే పేదవారిళ్లలో కూడా వెండి కంచాలు చెంబులు ఉండేవి. వెండి అనేది చాలా శాతం క్రిములని తమ ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపచేస్తుంది. ఇంకొన్ని ఇళ్లలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడు ఆ కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమి సంహారకమని శాస్త్రవేత్తలు రుజువు చేశారు కూడా. ఇప్పుడు మీకు అర్థమైందా మనం పూజల్లో వెండి వస్తువులకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నామో? అంతేకాదు, మనం ఎవరింటికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వెండి గిన్నెల్ని, వెండి వస్తువుల్ని గిఫ్ట్గా కూడా ఇస్తుంటాం. ఇకపోతే వంట వండే సమయంలో సైతం మన వాళ్ళు మడికట్టుకొని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. పొరపాటున గనక మాట్లాడితే నీటి తుంపరులు వండే ఆహారంలో పడి అవి ఎంగిలవుతాయని భయం. కొందరు ఇప్పటికీ కూడా నిత్య పూజకు మడినీళ్లు పడితే చాలామంది వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి మొదలైన పర్వదినాలప్పుడు పితృకర్మలు చేసే రోజుల్లో మడికట్టుకొని నీళ్లు పడతారు. ఆ దైవ కార్యం పూర్తయ్యే వరకు ఆ నీటిని వేరే పనులకు ఏమాత్రం వాడరు. అంతేకాదు, అశుభ్రంగా కూడా ఉండరు, ముట్టుకోరు కూడా. ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం అంటే అది ఏదైనా సరే ఏమాత్రం పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంత కావాలో అంతే వడ్డించుకొని తినాలి. ఆహారం వృధా చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారని గరుడ పురాణం చెప్తోంది. ఇప్పటి కరోనా సందర్భంలో నోటి ద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని డాక్టర్లు చెప్తున్నారు. అంటే దానర్థం ఎంగిలి దోషమనే కదా. అయితే ఎంగిలి దోషం అంటని 3 పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి. అవేంటో తెలుసా? చిలక కొరికిన పండు, 2వది తేనెటీగ నోటి ద్వారా తయారైన తేనె, ఇక 3వది దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుడి అభిషేకానికి వాడుకోవచ్చు, మనం కూడా నేరుగా సేవించవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా అప్పట్లో ఎంగిలి దోషం అని ఎందుకనేవారు. అవి సరిగా పాటించకపోవటం వల్లే ఈనాటి వైరస్లకు మనమే ప్రధాన కారణమవుతున్నాం. ఏది ఏమైనా మన సంస్కృతియే మనకు శ్రీరామ రక్ష. శుభం బ్రూయాత్. యశో టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.